ప్రైజ్ ది లార్డ్. లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం వినడానికి, యోహాన్ సువార్త ధ్యానాలు వినడానికి మీరు సమయాన్ని కేటాయించారు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మనం ప్రేమించే వ్యక్తుల కొరకు మనం సమయాన్ని కేటాయిస్తాం. అలాగే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. కనుక వీ హావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అక్కడక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇళ్లలో ఖాళీగా ఉన్నారు కదా అనుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఖాళీగా ఉండకుండా శాంతి టీవీ లాంటి క్రిస్టియన్ ఛానల్స్లో వచ్చేటువంటి కార్యక్రమాలు చూస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారు. వారు ఎంతకాలం వారి వార్తక బలహీనతలను బట్టి ఎంతకాలం ఈ లోకంలో ఉంటారో మనకు తెలియదు. కానీ కొంతమంది నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి కూడా మేము రిటైర్డ్ అయిపోయామండి, అయినప్పటికీ దేవుని వాక్యాలు వింటూ ఆత్మీయంగా బలపడుతున్నామని చెప్పారు. ఈ శేష జీవితం అంతా మన పెద్దలైన వారు వాక్యం వింటూ బలపడుతూ ఆత్మ సంబంధంగా తయారు కావాలి, ప్రవచనాత్మకంగా తయారు కావాలి. యాకోబు తన వార్ధక్యం ముందు, తన మరణానికి ముందుగా 12 మంది కుమారుల యొక్క భవిష్యత్తును గురించి ప్రవచించి ప్రవచనాత్మకమైన మాటలు తెలియజేసి నిద్రించినట్టుగా చూస్తున్నాం. అలాగైతే మన పెద్దవాళ్ళు కూడా ప్రవచనాత్మక అనుభవం, ద ప్రొఫెటికల్ ఎక్స్పీరియన్స్లోకి రావాలి. అంటే ముసలి వాళ్ళందరికీ, వృద్ధులందరికీ ప్రొఫెటికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని కాదు నేను చెప్పడం. దాని అర్థం ఏంటి అంటే, అంత్యదినాల్లో దేవుడు వారిని దర్శించినప్పుడు వారు ఆత్మ తాకిడికి, ఆత్మ సందర్శనకు గురి జనరల్గా ఏదో వాళ్ళ గత ఎక్స్పీరియన్స్ మాట్లాడడం కాకుండా ఫ్యూచర్ ఎక్స్పీరియన్సెస్, బ్లెస్సింగ్ని పలికే వాళ్ళుగా ఉండాలి అనేది నా మాటల యొక్క ఉద్దేశం. ఒకళ్ళు లేదు, ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, వాక్యం ధ్యానం చేసేవాళ్ళు ఉండొచ్చు, ఇలా వేరు వేరు అనుభవాలు ఉండొచ్చు. లేదు అంటే రోగులుగా ఉండి రోగశయ్యకు పరిమితమయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి రోగశయ్యలో ఉండి కూడా ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా వారు ముందుకు సాగాలని మన వృద్ధులకి దేవుడు బలమైనటువంటి ఆరోగ్యమును, బలాన్ని అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థించాలి. మీ వృద్ధులు కలలు కందురు అని దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో యోవేలు ప్రవచనం యొక్క నెరవేర్పుగా మనం దాన్ని చూస్తున్నాం. అక్కడ ఎవరు దర్శనాలు చూసిన యవనస్తులు ఈ యొక్క ప్రస్తావన కానీ, కలలు కన్నటువంటి వృద్ధుల యొక్క ప్రస్తావన కానీ మనం చూడడం లేదు. అయినప్పటికీ అది ప్రవచనం యొక్క నెరవేర్పు అని పీటర్ గారు, అనగా పేతురు గారు అన్నారు. వృద్ధులు కలలు కందురు అంటే సాధారణంగా వృద్ధులకు నిద్ర పట్టకపోవచ్చు, షుగర్ వలన, మరి ఇతర బలహీనతల వలన, మరి పెయిన్స్ వలన. కానీ దేవుడు వాగ్దానం, అటువంటి వారికి కూడా వారి విశ్రాంతిలో నుంచి వారి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వారికి స్వప్నాలు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. నిద్రించుతుండగా అనగా ఫిజికల్ స్లీప్లోకి వెళ్తున్నప్పుడు స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్తున్నాడు. సరే, దేవునికి స్తోత్రం. మనం వాటి అన్నింటిలోకి వెళ్ళలేదు, కానీ మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడవైన సీమోను వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని చెప్పాను ఆయనతో చెప్పాను. ఆఫ్టర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, జీసస్ సెడ్ టు పీటర్, సైమన్ సన్ ఆఫ్ జోనా, డూ యూ బర్న్ విత్ లవ్ ఫర్ మీ మోర్ దాన్ దీస్? పీటర్ ఆన్సర్డ్, ఎస్ లార్డ్, యూ నో దట్ ఐ హ్యావ్
great affection for you, then take care of my lambs, Jesus said. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. అందుకొరకే నేను రెగ్యులర్గా చదువుతున్నటువంటి ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టమెంట్ కాకుండా బ్రియాన్ సిమ్మన్స్ గారి ది ప్యాషన్ ట్రాన్స్లేషన్లోంచి నేను టీపీటీలోంచి మాటలు చదివాను. ఆఫ్టర్ దే హ్యాడ్ ద బ్రేక్ఫాస్ట్, అనగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఉదయకాలపు ఆహారం అల్పాహారం తీసుకున్న తర్వాత, జీసస్ సెడ్ టు పీటర్, యేసు పేతురును అడిగాడు అని కాదు, యేసు పేతురుతో అన్నాడు, సైమన్ సన్ ఆఫ్ జోనాస్, డూ యూ బర్న్ విత్ లవ్ ఫర్ మీ మోర్ దాన్ దీస్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని కాదు. ఏంటి మాట ఈయన తర్జుమా చేశాడు అని అంటే, డూ యూ బర్న్ విత్ లవ్ అనగా ప్రేమ కలిగి మండుతున్నావా, వీరికన్నా అధికంగా నువ్వు ప్రేమ కలిగి మండుతున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నావని కాదు. ఇదేంటండి ఇది? బ్రియాన్ సిమ్మన్స్ తనకిష్టం వచ్చిన రీతిగా రాసుకున్నాడేంటి, ట్రాన్స్లేషన్ చేశాడేమో అని అంటున్నారేమో, కాదు. అరామిక్లో, అరామిక్ భాష, అరామిక్ భాష అంటే అది గ్రీకు కాదు హీబ్రూ కాదు, గ్రీకు హీబ్రూకు డిఫరెంట్గా ఉన్నప్పటికీ యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు మాట్లాడినటువంటి భాష అది అరామిక్ భాష. దాంట్లో లవ్ అనగా ప్రేమ అనేటువంటి మాటకి హూబా అనేటువంటి మాటను ఉపయోగించారు. హూబా అంటే దాని అర్థం ఫైర్ అని అర్థం, అంటే రగిలేది మండేది అని అర్థం. దీన్ని బేస్ చేసుకొని అనగా అరామిక్ మూలములో నుంచి బ్రియాన్ సిమ్మన్స్ గారు తర్జుమా ఏంటంటే, నువ్వు వీరికన్నా ఎక్కువగా ప్రేమ కలిగి మండుతున్నావా, మరలా చెప్తున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనేది గ్రీకులో నుంచి వచ్చిన మాట ప్రకారం జనరల్గా ఉంది, కానీ అరామిక్లోంచి హూబా అనే మాటను ఉపయోగించాడు. దాని అర్థం ఏంటి అంటే, ఒక మంట ఒక ఉద్దేశం నెరవేర్చడానికి ఏర్పాటు చేయబడదు. ఒక స్టవ్ వెలిగించాం వంట కోసం, ఊరికే సరదాగా వెలిగించలేదు, దాని మీద ఏదైనా పాలో లేకపోతే ఇంకేదైనా పెట్టుకొని దాన్ని కాగబెట్టుకోనో లేకపోతే వండుకొని తినడానికి కోసం దానికోసం మనం ఉపయోగిస్తాం. ఇక్కడ ఉపయోగించబడిన పదం ప్రేమ అంటే అగ్ని, ప్రేమాగ్ని. ఇంకా చెప్పాలంటే సులభంగా అర్థం కావాలంటే, ప్రేమాగ్ని చేత నువ్వు మండుతున్నావా, అనేకుల ప్రేమలు చల్లారిపోతున్నాయి, అగ్ని చల్లారిపోయినట్టు చల్లారిపోతున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చల్లారిపోయింది అగ్ని, అగ్ని బలము చల్లార్చారు విశ్వాసాన్ని బట్టి, బై ఫెయిత్ దే క్వెంచ్డ్ ద ఫైర్, అగ్ని బలము చల్లార్చారని కదా, అగ్నినే ఆర్పివేశారు వాళ్ళు. ఎవరు అంటే షడ్రకు మెషకు అబద్నగోలు, అంటే వాళ్ళు ఆర్పలేదు కదండి, ఆర్పలేదు. ఆ అగ్ని తాను సహజంగా పనిచేయాల్సిన విధంగా పనిచేయలేదు, అగ్ని బలం చల్లార్చినట్టే కదా. ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పినట్లుగా యూదుల యొక్క చారిత్రాత్మకమైన పుస్తకాల్లో, సమకాలీన పుస్తకాల్లో షడ్రకు మెషకు అబద్నగోలు మాత్రమే కాదు, అబ్రహాము మరియు మోషే కూడా అగ్నిలో వేయబడినటువంటి కథనాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిలోకి మనం వెళ్ళలేదు, మీరు ఒకవేళ ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీరు దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీరు పొందొచ్చు. ప్రశ్న ఇప్పుడు, నీవు హూబా అంటే ఇక్కడ యేసు ప్రభు గ్రీకులో ఉపయోగించినటువంటి పదం ఏంటంటే ఫిలియో అనగా నీవు నన్ను సహోదర ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా. సరే దాన్ని అలాగే సహోదర ప్రేమ అని పెట్టుకుందాం. యేసు ప్రభు మాట్లాడే ఉద్దేశం ఏంటంటే, సహోదర ప్రేమ అనే అగ్ని చేత నువ్వు మండిపోతున్నావా, రగిలిపోతున్నావా, నీలో మంట ఉందా, కడుపులో మంట ఉందా, ఎముకల్లో మంట ఉందా, ఆత్మలో మంట ఉందా. వీరందరికీ మంట ఉందేమో, వీళ్ళందరికీ ఉన్న మంట స్థాయిలో ప్రేమ మంట, ఇది మామూలు మంట కాదు, ప్రేమ హూబా అరామిక్ పదం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ హూబా లవ్ అనగా మండేటువంటి లవ్ అనగా దహించేటువంటి ఫైర్ అంటే అది నిర్జీవమైన వస్తువు కాదు, అది ఒక రాయిలాగా నిర్జీవమైన వస్తువు కాదు, అది పాస్ట్ టెన్స్ కాదు, ఫ్యూచర్ టెన్స్ కాదు, అది ఒక ప్రజెంట్ టెన్స్. మంట ఉంది అంటే జ్వాలలు ఉన్నాయి, అది కాల్చి వేస్తుంది, దహించి వేస్తుంది. అంటే పీటర్ నీలో ఉన్న ప్రేమ ఎలాంటిది, బర్నింగ్ డిజైరా, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది,
అంటగా ఆసక్తి దేవుని యొక్క ఆత్మీయ విషయాల్లో దేవాలయాన్ని గురించినట ఆసక్తి నన్ను కన్స్యూమ్ చేస్తుంది, కాలుస్తుంది, భక్షిస్తుంది, చంపేస్తుంది. ఆసక్తి అగ్నిలాంటి ఆసక్తి, ఇక్కడ అగ్నిలాంటి ప్రేమ. పరమగీత గ్రంథము 8వ అధ్యాయంలో చూస్తే ప్రేమ మరణమంతా ప్రేమ అగ్నిలాగా ఉంటుంది. అది ఇట్స్ లైక్ ఫైర్. సముద్రంలో జలాలు దాన్ని ఆర్పజాలవు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నామా? మనం యేసు ప్రభువుని మనం ప్రేమించాలి. మొదటి కొరింథీయుల రాసిన పత్రికలో మనం గమనిస్తే ఆయన్ను ప్రేమించని వాడు శాపగ్రస్తుడు, శాపాలకి గురవుతాడు. ఇదేంటిది, బెదిరించి మరీ ప్రేమింపజేసుకున్నాడు చేసుకుంటున్నారు అని అంటారేమో. లేదు, ఒకవేళ నువ్వు ప్రేమించకుండా ఉంటే ప్రార్థించేవాడు అని చెప్పుకుంటూ ప్రార్థనా మందిరానికి వెళ్తూ బాప్తిజం తీసుకుంటూ విశ్వాసం అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా నువ్వు ఆయన్ని ప్రేమించకపోతే, అనగా ఆయన ఆజ్ఞలకు లోబడకపోతే, నేను చదువుతున్నాను ఇప్పుడు పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివే జాలవు. దేవుని స్తోత్రం. ప్రేమ మరణమంత బలమైనది. 6వ వచనంలో ఈర్ష పాతాళమంత కోట దాని జ్వాలుడు అగ్ని జ్వాల సమానం, అది ఏ హో పుట్టిన జ్వాల. సరే, అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలవు, ప్రేమాగ్ని. ప్రేమిస్తున్నావా? సరే, మనం విషయాల్లోకి వెళ్దాం. 3 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే ఏం చేస్తాం? ప్రేమించడానికి గుర్తులేంటి? నీ పక్కన ఉన్నటువంటి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి గుర్తు ఏంటి అని పెళ్ళిలో అడిగి, ఓహో తాలిబొట్టు తెచ్చావా, రింగు తెచ్చావా, ఓకే అని వాటిని ధరింపజేస్తారు, తొడిగింపజేస్తారు. మనం ప్రేమిస్తున్నాము అనడానికి రుజువులేంటి ఉన్నాయా? మనం ప్రేమిస్తున్నాము అనడానికి ఆధారాలు ఏంటి? ఊరికే మాటలేనా, లేకపోతే క్రియలా? క్రియాత్మక ప్రేమ క్రియాత్మకమైంది. లవ్ ఈజ్ ఎ వర్డ్, అది ఒక క్రియ. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాటలు 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 15వ వచనంలో రాయబడింది, ఓకే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావో తక్కువగా ప్రేమిస్తున్నావో ప్రేమాగ్ని చేత మండుతున్నావో నాకు తెలియదు, నువ్వు అలా చెప్పావు కాబట్టి, అలా ఒప్పుకున్నావు కాబట్టి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పావు కాబట్టి, నువ్వే ఎరుగుదున్నావు అన్నావు కాబట్టి, ఐ విల్ హ్యాండ్ ఓవర్ ఎ రెస్పాన్సిబిలిటీ టు యూ, నీకు బాధ్యతను అప్పగిస్తున్నా. ఏంటి అంటే, ఏంటి ఆ బాధ్యత? నా గొర్రె పిల్లలను మేపము, ఫీడ్ మై ల్యామ్. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రేమించేవాడు పెంచుతాడు. ప్రభువుని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా ప్రభువు బాధ్యత ఏం తీసుకుంటాడని కాదు, ప్రభువుకు సంబంధించిన వాటి విషయంలో బాధ్యత. నా నేను 40 రోజులు ఉంటాను, నాకు భోజనం పెట్టు, నాకు 3 పూట భోజనం పెట్టమని కాదు ప్రభు యొక్క ఉద్దేశం. నాకు భోజనం నా తండ్రి అనుగ్రహిస్తాడు, మీకు తెలియని ఆహారం నాకుంది. ఆహారం గురించి, వస్త్రాల గురించి, పానీయం గురించి ఆయన ఆలోచించలేదు. ఆయన ఆలోచించినంత ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించాడు. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నన్ను నా సంగతి నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయినప్పుడు నా గొర్రెలు ఉంటాయి, నా గొర్రెలు ఇక్కడే ఉంటాయి, నా గొర్రెలు ఆరోహణం కావు. ఒకరోజు నేను తిరిగి వచ్చినప్పుడు నాతో పాటు ఆరోహణం అయితే అది వేరే విషయం, కానీ నా గొర్రెలు బతికున్నంత కాలము నా గొర్రెలను మేపాల్సిన బాధ్యత నీకుంది. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫీడింగ్ ద ల్యామ్, గొర్రెల బాధ్యత. నీలాంటి గొర్రెల బాధ్యత, నీలాంటి శిష్యుల బాధ్యతను తీసుకోవాలి. ఒకటి, ప్రేమించేవాడు పెంచుతాడు. ప్రేమించేవాడి లక్షణాలు పెంచుతాడు అంటే దాని అర్థం తాను ప్రేమిస్తున్న వ్యక్తి పట్ల బాధ్యత కలిగి ఉంటాడని అర్థం. ఆ ప్రేమిస్తున్న వ్యక్తి తనకు దక్కలేదనో లేకపోతే ఇంకా యాసిడ్ పోసానో చంపారనో క్రూరంగా, ఇవన్నీ వార్తల్లో మనం చూస్తున్నాం, వీటి గురించి మనం ఆలోచించడం లేదు. లోకములో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు. లోకంలో ఉన్నదంతా నటన, లోకంలో ఉన్నదంతా మోసం. శరీర సంబంధమైన ప్రేమ లోకంలో ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైన ప్రేమను గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుని స్తోత్రం. నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, ప్రభువును ప్రేమిస్తున్నావా? మిగతా 6 మంది శిష్యులారా,
మీరు ప్రేమిస్తున్నారా? ఈ ఆరు మంది కన్నా అధికంగా నన్ను ప్రేమిస్తున్నావా అనేటువంటి ప్రభువు యొక్క ప్రశ్న చూస్తున్నాం. ప్రేమించేవాడు పెంచుతాడు. అవతల వ్యక్తి యొక్క అభిప్రాయాలని, అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అవతల వ్యక్తి యొక్క విలువల్ని పెంచుతాడు. ప్రేమించేవాడు పెంచాలి. ప్రేమించేవాడు తుంచకూడదు. ప్రేమించేవాడు అదుపులో పెట్టడం, కంట్రోల్లో పెట్టడం, పంజరంలో పెట్టినట్టు పెట్టడం చేయడం కాదు. ప్రేమించేవాడు అవతల వ్యక్తికి గౌరవం ఇచ్చి, అవతల యొక్క వ్యక్తి యొక్క అభిప్రాయాల్ని ప్రేమగా స్వీకరిస్తూ, అభిప్రాయాలను గౌరవిస్తూ ఉండాలి. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి మాట, ప్రేమించేవాడు పెంచుతాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం మనం ఆలోచిద్దాం. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ప్రేమించేవాడి పని ఏంటి? ప్రేమించేవాడి లక్షణం అని ఆలోచిస్తే, పేతురు అనేటువంటి యేసు ప్రేమికుడు ఆయన. ద లవర్ ఆఫ్ జీసస్. యాజ్ అ లవర్ ఆఫ్ జీసస్ పీటర్ షుడ్ ఫీడ్ ద ల్యామ్. ఆయన కూడా, పేతురు కూడా గొర్రెలాంటి వాడు. నిన్ను నువ్వు పోషించుకుంటూ, గొర్రెలాగా ఉన్నటువంటి నీవు, గొర్రె పిల్లలాగా ఉన్నట్టు నీవు, నిన్ను నువ్వు పోషించుకుంటూ నీ ఇతర గొర్రెల్ని, అనగా నీతో పాటు ఉన్నటువంటి 10 గొర్రెల్ని, నీతో పాటు ఉన్నటువంటి ఈ 6 గొర్రెల గురించి నువ్వు ఆలోచించాలి. ప్రతివాడు తన సొంత కార్యములో చూసుకొని చున్నాడు. ఎవడు ఇతర కార్యాలు, ఇతరుల కార్యాలు చూడడం లేదు. సొంత కార్యాలు చూసుకుంటూ గడుపుతున్నావా? ఎంతసేపటికి స్నేహితులు, బంధుమిత్రులు అనే ఆలోచనలోనే ఉన్నావా? లేదా ప్రభువు బిడ్డలు, పరిశుద్ధులు, తోటి పరిశుద్ధులు, తోటి క్రైస్తవులు అనే ఆలోచన నువ్వు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? నీకోసం నువ్వు జీవించొద్దు. నీకోసం నువ్వు జీవించడంలో ఏమాత్రం అర్థం లేదు. ప్రభువు కోసం జీవించడం, ప్రభువు బిడ్డల కోసం జీవించడం, ఇతరుల కోసం జీవించడం, ప్రభువు కోసం జీవించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రేమించేవాడు పెంచాలి. రెండవది, ప్రేమించేవాడు ఏం చేయాలో చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16:15, బుక్ ఆఫ్ జడ్జెస్ 16:15. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? అది నాయందు నీకు ఇష్టం లేకపోతే, ఆమె నాయందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నువ్వు నన్ను ముమ్మారు ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నేను నాకు తెలుపకపోతివని అతనితో అని బాధపడింది, దుఃఖపడుతోంది. అయ్యా, సంసన్ గారు, అయ్యగారు, బావగారు, మామగారు, ప్రేమిస్తున్నాను అంటున్నావే, ప్రేమిస్తే ఏం చేస్తున్నావు? రహస్యాలు చెప్పడం లేదుగా, సీక్రెట్ చెప్పడం లేదుగా, పారదర్శకంగా ఉండడం లేదుగా, ట్రాన్స్పరెంట్గా ఉండడం లేదు కదా. నేనేం అడిగానో ఆ విషయం చెప్పలేకపోతున్నావు. బలము యొక్క రహస్యం ఏదో చెప్పలేకపోతున్నావు. నీ బలాన్ని, నీ శక్తిని, యువర్ పవర్ బికమ్ ఏ మిస్టరీ టు మీ. నీతో ఎంతకాలము జీవించినా కానీ నీ బలం ఒక రహస్యంలాగే ఉంది నాకు. కానీ ఆ బలాన్ని గురించి రహస్యం నాకు తెలుసుకోవాలని కుతూహలం ఉంది, కానీ నువ్వు తెలపడం లేదు. ఇజ్ ఇట్ లవ్? ప్రేమ కలిగి ఉన్న చోట రహస్యాల్ని పంచుకుంటారు. ప్రేమ, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన రహస్యాల్ని, తన వాక్యంలో ఉండే మర్మాల్ని మనకు బయలుపరుస్తున్నాడు. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకో తెలుసా? ఒక యజమానుడు తన దాసులకి అన్ని విషయాలు చెప్పడు, కానీ నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను. నా తండ్రి బయలుపరిచిన విషయాలన్నీ నేను మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, ప్రేమించేవాడు ఏం చేయాలంటే, ఒకటి పెంచాలి, రెండవది పంచాలి. రహస్యాలు మనసులో ఉన్నవి ఇంకెవరు చెప్పుకుంటాం? ఎవరికి చెప్పని రహస్యం, ఎవరికి తెలియని రహస్యం. రేపు నువ్వు చనిపోతే నీతో సమాధి అయిపోయే అవకాశం ఉంది. నువ్వు నమ్ముకున్న ప్రభువును గురించి ఇతరులకు చెప్పు, ఇతరులతో పంచుకో. ఏమండి, నేను వేరే మతంలో ఉండొచ్చు, వేరే మార్గంలో ఉండొచ్చు, నేను యేసు ప్రభుని విశ్వసించాను, యేసు ప్రభుని నా రక్షకుడిగా అంగీకరించాను, ఒకళ్ళు దీన్ని బట్టి నా కులంలో నుంచో, నా మతంలోంచో, నా గ్రామం నుంచో నన్ను వెలివేసినా పర్లేదు, ఏం చేస్తాం, తప్పదు అని తెగింపు ఉందా? మనం ఆలోచిస్తున్న విషయం, లవ్ ఈజ్ నాట్ ఏ మిస్టరీ, బట్ లవ్ షేర్స్ మిస్టరీస్. ప్రేమ అనేది మర్మం కాదు, కానీ ప్రేమ మర్మాలను బయలుపరుస్తుంది. దేవుని స్తోత్రం.
ప్రేమ మర్మం అనుకుంటే మనం ఏం చేయలేము. లవ్ ఇస్ ఎ మిస్టరీ, గాడ్స్ లవ్ ఈజ్ ఎ మిస్టరీ. కానీ హ్యూమన్ లవ్ ఈజ్ నాట్ ఎ మిస్టరీ. హెవెన్స్ లవ్ ఈజ్ ఎ మిస్టరీ, బట్ హ్యూమన్ లవ్ ఈజ్ నాట్ ఎ మిస్టరీ. మనుషుల ప్రేమను మనం అర్థం చేసుకోవచ్చు, దాంట్లో కొద్ది స్వార్థం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు, కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోలేము. దాన్ని అర్థం చేసుకోలేము కానీ అనుభవించగలం. మానవుని ప్రేమ అర్థం చేసుకోగలము, అనుభవించగలం. దేవుని ప్రేమ అర్థం చేసుకోలేము కానీ అనుభవించగలం. ఆయనది అపారమైన ప్రేమ, హద్దులు ఎల్లలు లేనటువంటి, సరిహద్దులు లేనటువంటి, షరతులు లేనటువంటి దివ్యమైన ప్రేమ అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, ప్రేమికుడు లేకపోతే ప్రేమించేవాడు పేతురు అనే వ్యక్తి, పేతురు అనేటువంటి లవర్, ఆయన యేసును ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. ప్రభు అడిగిన ప్రశ్న, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించే పనైతే పెంచు. తెలిలా చెప్తుంది, లాస్ట్ సార్ అడుగుతున్నాను, టెల్ మీ ద సీక్రెట్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్, చెప్పు. అప్పుడు విసిగిపోయి తన బల రహస్యం ఏంటో చెప్పాడు, తన శక్తి యొక్క రహస్యం ఏంటో చెప్పాడు. సమస్య కొని తెచ్చుకున్నాడు, మనకందరికీ తెలిసిన విషయమే. అంటే మన పాయింట్ ఇక్కడ సంసోను దెలీలా స్టోరీ, వాళ్ళ యొక్క పతనం గురించి మాట్లాడుకోవడం, లేదా సంసోను యొక్క నాశనం అయిపోవడం గురించి, దాని గురించి కాదు మనం ఆలోచించేది. మనం ఆలోచించేది ఒకటే, ప్రేమ యొక్క క్వాలిటీ. ఇట్ షేర్స్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నప్పుడు నీ మనసులో ఉన్నంత కక్కు వ్యక్తం చేయి, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. గాడ్ వాంట్స్ యూ టు ఎక్స్ప్రెస్ హిస్ లవ్ టువర్డ్స్ హిమ్. నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నా కొడుకుని ప్రేమిస్తున్నాను, నా భార్యను ప్రేమిస్తున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను, నా భర్తను ప్రేమిస్తున్నాను అనేది కాదు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాను అనేది ప్రభు మన నుంచి వినాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హీ వాంట్ టు హియర్ ఫ్రమ్ అస్ దట్ వీ లవ్ హిమ్. ఆయన్ని ప్రేమిస్తున్నాము అనే సంగతి ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆయన తెలుసు, నీ ద్వారా వినాలని, నీ ద్వారా చెప్పించుకోవాలని ఆశపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయాన్ని మొదటి యోహాను పత్రిక 3:16 ఆయన మన నిమిత్తము, ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక, తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని, ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనం తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము, సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రేమ కోసం వెల చెల్లించాలి. అది ఏంటి అంటే మన ప్రాణాన్ని అర్పించాలి. నేను చదువుతున్నాను, ఎవ్రీవన్ హూ కీప్స్ హేటింగ్ ఏ ఫెలో బిలీవర్ ఇస్ అ మర్డరర్ అండ్ యూ నో దట్ నో మర్డర్. 16 దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ డిస్కవర్డ్ లవ్స్ రియాలిటీ. ప్రేమ యొక్క యథార్థ్యాన్ని మనం గుర్తించాం. జీసస్ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ అస్. బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ లవ్ వీ షుడ్ బీ విల్లింగ్ టు లే డౌన్ అవర్ లైఫ్స్ ఫర్ వన్ అనదర్. ఒకరి కోసం ఒకరు, మన సహోదరుల కోసం. సహోదరుల్ని ప్రేమించాలని కాదు, ప్రేమించాలి. ఆ ప్రేమ మాటల రూపంలో కాకుండా క్రియాత్మకంగా మన సహోదరుల కోసం మనం ప్రాణార్పణ చేయాలి. వి షుడ్ ఆఫర్ అవర్ లైఫ్స్, వి షుడ్ సాక్రిఫైస్ అవర్ లైఫ్స్. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక 5:10 రాయబడింది, ఆయన సంఘమును ప్రేమించి ఏం చేశాడు? సంఘమును ప్రేమించి స్వర్గంలో ఉండిపోయాడని కాదు, సంఘమును ప్రేమించి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ఆయన ప్రేమను తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో, ఎలాగా, ఎప్పుడు? దేవుడు లోకానికి ఎంతో ప్రేమించాడు అనే మాట దాని యొక్క వివరణ కింద కనిపిస్తుంది. అదే వచనంలో తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన్ను అప్పగించడం ద్వారా, ఆయన్ని మృతికి అప్పగించడం ద్వారా, ఆయన్ను దుష్టులైన మనుషుల చేతికి అప్పగించడం ద్వారా, దీని వెనుక దేవుని ప్రేమ దాగి ఉంది. దేవుడే స్వయంగా కుమారుని రూపంలో వచ్చి తన ప్రాణార్పణ చేశాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు ముగించేస్తున్నాను. 3 మనం ఆలోచించాం. ప్రేమించే వాని లక్షణాలు, 1, వాడు
పెంచాలి, రెండోది వాడు పంచాలి, మూడోది వాడు ప్రాణార్పణ చేయాలి. వి షుడ్ సాక్రిఫైస్ అవర్ లైవ్స్. మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు అని కాదు. సంఘాన్ని ప్రేమించి తన సంఘం కొరకు తన ప్రాణాన్ని అర్పించలేదు అని కాదు, అర్పించాడు. అలాగైతే మన ప్రభు అలా చేశాడు కాబట్టి మనం సంఘం కోసం మనం చేయాల్సిన అవసరం లేదు. సంఘంలోని అవయవాలుగా ఉన్నటి సహోదరి సహోదరుల కొరకు మనం ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళ కోసం ప్రాణార్పణ చేయాల్సిన అవసరం ఉంది. ఆఫర్ యువర్ లైఫ్ ఫర్ దెమ్ ఆర్ ఇన్వెస్ట్ యువర్ లైఫ్ ఫర్ దెమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించినట్టు మాటలు, ఒకటి పెంచాలి, గొర్రెలను పెంచాలి. గొర్రెలు పెంచాలంటే కాపరి వృత్తిలోకి వెళ్ళమని కాదు, జాలరి వృత్తి చేస్తున్న దానికి, జాలరి వృత్తిలోకి తిరిగి వెళ్ళిన దానికి వాళ్ళని గద్దించాడే, మళ్ళీ దానిలోంచి నూతనమైన బాధ్యత అప్పగించడం ఏంటి? మళ్ళీ గొర్రెలు మేపడిన అంటే కాపరిగా ఉండు, కాపరత్వపు పనిలోకి ఉండు, అనగా ఆత్మ సంబంధమైన మేత ఇచ్చేవాడిగా ఉండు, ఆత్మీయ ఆహారాన్ని పంచేవాడిగా ఉండు. రెండవది పంచాలి, రహస్యాన్ని మనసులో ఉన్న వాటిని పంచాల్సినట్టు అవసరం ఉంది. పెంచడమే కాదు పంచాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రేమకు గుర్తు. మూడో విషయం ప్రాణార్పణ చేయాలి. నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, చేసి చేసి పరిగెత్తి పరిగెత్తి ప్రభు కోసం పరిగెత్తి సంఘాలు స్థాపించి పత్రికలు రాసి విశ్వాసులు కలుసుకొని మిషనరీ ట్రిపులు చేసుకొని ఎన్నెన్నో చేశాను. నేను ఇప్పుడు నీళ్లు పోయబడినట్లుగా నేను పోయబడుతున్నాను. ఐఎమ్ బీయింగ్ పోర్డ్ అవుట్ యాజ్ వాటర్. సూర్యుడు తీసుకువచ్చినటువంటి జలాన్ని, శత్రు శిబిరంలోంచి తీసుకొని జలాన్ని యెహోవా సన్నిధిలో పారబోసాడంట దావీదు. పోర్ అవుట్ యువర్ లైఫ్స్ ఫర్ దెమ్, ఫర్ యువర్ పీపుల్, ఫర్ యువర్ బ్రదర్స్. దేవుని స్తోత్రం. దయచేసి తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ మంటలాగా ఉందా? ఈ ప్రేమ నిన్ను రగిలిస్తుందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు అనుగ్రహించడం మంచి దినము కొరకై మీకు వందనాలు. మీ మాటలు ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై మీకు వందనం చేస్తున్నాం. మేము మిమ్మల్ని అధికంగా ప్రేమించాలని, ప్రేమించదన్న అధికముగా అని ఆదివారం మా సంఘాలు మేము పాడుకుంటాం, కానీ అక్షరార్థంగా కాదు, కానీ ఆత్మ సంబంధంగా మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తూ పాట వరకే మా ప్రేమ పరిమితం కాకుండా, మాట వరకే మా ప్రేమ పరిమితం కాకుండా, క్రియాత్మకంగా మా ప్రేమ ఉండగలటు సాయం చేయమని అడుగుతున్నాం. ఇంతవరకు మీరు మాకు తెలియజేసినటువంటి సత్యముల కొరకే మీకు వందనం చేయిస్తున్నాం. దేవా, మీకు వందనాలు. విన్నటువంటి వాక్యానికి, ఆ విత్తనాలకి, విత్తినట్టు విత్తనాలకి నీరు కట్టి ఫలింపజేయమని, మీ కార్యం జరిగించమని, మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239310. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.